వెల్ మన ఫుల్ అండ్ ఫైనల్ స్టోరీస్ చూడడానికి ముందుగా ఒక బ్రేకింగ్ అందుతోంది. ఇప్పుడే చూసాం ఆళ్ల రామకృష్ణారెడ్డికి సంబంధించిన బ్రేకింగ్, దానికి సంబంధించిన డీటెయిల్స్ ముందుగా చూద్దాము. అనుచరులతోటి ఆళ్ల రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుచరులు ఆయనను కోరుతున్నారు. ఇతరులకు సీటిస్తే ఇబ్బంది పడతామని ఆవేదన వ్యక్తం చేశారట. ఇదే భేటీలో నియోజకవర్గ ఇన్ఛార్జి గంజు చిరంజీవి సైతం పాల్గొన్నారు. చిరంజీవి ఎంట్రీతోనే ఇటీవల ఎమ్మెల్యే పదవికి ఆర్కే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. సో అదే మీటింగ్లో గంజు చిరంజీవి ఉండడం ఏమిటి, మళ్ళీ ఆర్కేనే తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేయమని రిక్వెస్ట్ చేయడం ఏమిటి, కొంచెం ఇంట్రెస్టింగ్గా కనిపిస్తోంది. సో ఈ బ్రేకింగ్ సంబంధించిన డీటెయిల్స్ ప్రస్తుతం మనకు అందుతున్నాయి. ఈ మీటింగ్ కి సంబంధించిన డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ఎంపీ రావు ప్రస్తుతం మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఎంపీ రావు, చాలా సర్ప్రైజింగ్ గా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో మళ్ళీ ఆయన్నే పోటీ చేయమని చెప్పి అడగడం ఏమిటి, అదే మీటింగ్ లో గంజి చిరంజీవి ఉండడం ఏంటి, ఆ చిరంజీవే ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య వివాదానికి కారణం అని చెప్పి కూడా అనుకున్నాం కదా. ఎస్, అంటే గంజి చిరంజీవి మీటింగ్ చివరిలో వచ్చినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత 4 రోజుల నుంచి కూడా ఆయన ముఖ్య అనుచరుడు, మంగళగిరి నియోజకవర్గానికి చెందిన ముఖ్య అనుచరులు ఆయనతో టచ్లోకి వెళ్ళాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన అందుబాటులోకి రాలేదు. ఈరోజు ఆయన నివాసం పెదకాకని, గుంటూరు జిల్లా పెదకాకనిలో ఆయన ఇంట్లో ఉన్నారని తెలుసుకుని కొంతమంది అనుచరులు ఆయన కలిసేందుకు వెళ్ళారు. అయితే ఆయనతో చాలాసేపు సుదీర్ఘంగా గంటన్నర పాటు ఆళ్ల రామకృష్ణారెడ్డితో భేటీ అయ్యారు. భేటీ జరుగుతూ ఉండగానే ప్రస్తుతం ఇన్ఛార్జ్ అంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేసిన తర్వాత వైఎస్ఆర్సీపీ అధిష్టానం గంజి చిరంజీవికి మంగళగిరి బాధ్యతలు ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించింది. ఆయన కూడా ఈ సమావేశం జరుగుతున్నటువంటి సమయంలోనే చివరిలో అక్కడికి వెళ్ళారు. అయితే అనుచరులందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు రాజకీయాల నుంచి తప్పుకోవడానికి వీల్లేదు, వైఎస్ఆర్సీపీ నుంచి మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పేసి ఆళ్ల రామకృష్ణారెడ్డి మీద ఒత్తిడి కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాత్రం నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, నేను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకోవాలనే ఉద్దేశంతో వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశాను, ఇంకా ఎన్నికల్లో పోటీ చేసేది లేదు అని చెప్పేసి కూడా అనుచరులతో కూడా మరోసారి స్పష్టం చేసినటువంటి పరిస్థితి. అయితే గంజి చిరంజీవి ఇదంతా కూడా అనుచరులకు ఆళ్ల రామకృష్ణారెడ్డికి మధ్య ఈ సంభాషణ అంతా జరుగుతున్నటువంటి సమయంలో గంజి చిరంజీవి కూడా అక్కడే ఉన్నారు. కానీ ఆయన అయితే మాత్రం అనుచరులు చెప్పిందంతా, ఆర్కే అనుచరులు చెప్పిందంతా ఆయన విన్నారు తప్ప గంజి చిరంజీవి ఎలాంటి కామెంట్స్ కూడా చేయలేదు. ఆ తర్వాత మీటింగ్ అనుచరులతో మీటింగ్ ముగిసిన తర్వాత మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితోటి ప్రస్తుతం ఇన్ఛార్జి గంజి చిరంజీవి ఇద్దరు కూడా భేటీ అయ్యారు. దాదాపుగా గంటపాటు ఇద్దరు కూడా 1-to-1 భేటీ అయ్యారు. నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశాల మీద చర్చించినట్లుగా తెలుస్తుంది. అలాగే ఎందుకంటే 8 సంవత్సరాలు 2 ఏళ్ల పాటు ఆయన ఎమ్మెల్యే ఆర్కే ఎమ్మెల్యేగా పనిచేశారు కాబట్టి ఖచ్చితంగా ఆయనకంటూ ఒక క్యాడర్ ఉంటుంది కాబట్టి ఆ క్యాడర్ కూడా సహకరిస్తేనే ప్రస్తుతం ఇన్ఛార్జి గంజి చిరంజీవి గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన యొక్క సహకారం కోరేందుకే గంజి చిరంజీవి ఈరోజు ఆర్కే ఇంటికి వెళ్ళినట్లుగా కూడా తెలుస్తుంది. మరి ఈ 1-to-1 భేటీలో ఇద్దరు కూడా ఏమేమి మాట్లాడుకున్నారు, ఆర్కే నుంచి ఎలాంటి సపోర్ట్ ఇస్తారని చెప్పి ఆర్కే గంజి చిరంజీవికి చెప్పారు అనే విషయాలు అయితే బయటకు రాలేదు. కానీ TV9 గంజి చిరంజీవితో ఫోన్లో మాట్లాడినప్పుడు మాత్రం మేమిద్దరం మాట్లాడుకున్నాము, ఆర్కే నాకు సహకరిస్తానని చెప్పారు, ఒక గంటపాటు మాట్లాడుకున్నామని చెప్పేసి అయితే గంజి చిరంజీవి చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఇంటర్నల్గా ఏం జరిగింది అనేది మాత్రం తెలియలేదు. కానీ అనుచరులు అయితే మాత్రం ఆర్కే అనుచరులు అయితే అటు మంగళగిరి కానీ తాడేపల్లి మండలాల నుంచి కానీ వెళ్ళినటువంటి అనుచరులు అయితే మాత్రం ఆర్కే మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు, మళ్ళీ ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేయాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. కాబట్టి మరి అనుచరుల మాటను పట్టించుకుని ఆర్కే మళ్ళీ ఏమైనా పునరాలోచనలో పడతారా, లేదంటే ఆయన ముందుగా చెప్పినట్టుగానే పక్క తప్పుకుంటారా అని చూడాలి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ డీటెయిల్స్ అందించినందుకు ఎంపీ రావు. అది పరిస్థితి. సో ఈ 2 మీటింగ్స్కి సంబంధం లేదు, ఒకటి అనుచరులతోటి రామకృష్ణారెడ్డి భేటీగా చూడాలి, రెండవది గంజి చిరంజీవి ఆళ్ల రామకృష్ణారెడ్డితోటి ఒక డిఫరెంట్ మీటింగ్ లాగా ఫీల్ అవ్వాలి. సో వీళ్ళు తిరిగి పోటీ చేయమన్న మీటింగ్లోనే గంజి చిరంజీవి అక్కడ లేరన్న విషయం మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది.